హలో వచ్చావా? ఇప్పుడే దిగాను బస్సు. సెకండ్ ఫ్లోర్ ఉంది వెళ్ళు. బందర్ రోడ్ బస్సులో వస్తాయి అక్కడికి. బందర్ రోడ్ బస్ ఎక్కి స్టాప్ ఏమో రమేష్ హాస్పిటల్ తీసుకో. రమేష్ హాస్పిటల్ దిగ్గానే పక్కన టెంపుల్ స్ట్రీట్ అని ఉండిద్ది. టెంపుల్ స్ట్రీట్లో సెకండ్ టెంపుల్, ఫస్ట్ టెంపుల్ కాకుండా సెకండ్ టెంపుల్. సెకండ్ టెంపుల్ దగ్గర సెకండ్ బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్ రా. సెకండ్ ఫ్లోర్లో సెకండ్ రూమ్. ఓకే సరే వస్తున్నా. అప్పుడే నైన్ అయిపోయిందా? ఏ సంపత్, 6 అలారం పెడితే 10:06 పెట్టావంట్రా నువ్వు. లేదు, నేను 6 లేపాను రా, నువ్వు లేగలేదు అందుకని చెప్పి 10:06 అలారం పెట్టుకున్నాను నా కోసం. ఆయన జాయింగ్ గెల్ వచ్చి పొడుకోవడం అంటరా బాబు, నువ్వు నీ వేషాలు. ఏదో ఇంగ్లీష్ పేపర్ ఇంటర్వ్యూ ఉందన్నావుగా, నువ్వు పోతే నేను ప్రశాంతంగా నిద్రపోతా. అవును రోయ్, బాగానే గుర్తు చేశారా బాబు, వెళ్ళాలి ఇంటర్వ్యూకి. సరే కానీ మా మావి కొడుకు వస్తున్నాడు మా బామ్మడిది, అని కొంచెం జాగ్రత్త చూసుకో. సరే పోరా రే, డోంట్ డిస్టర్బ్ మీ. సర్లే పడుకో. क्योंकि तुम ही हो, अब तुम ही हो. हेलो, हाय रा. चपड़ा ले. हाँ चप्पल बैठना रा. नो आप रा सोधिया. चपड़ा ले. कार पर विजिट लो डाउट रा. एंटी डाउट? हाँ हाँ हाँ. అది 1.6 లీటర్స్ కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా? 1.6 లీటర్స్ అంటే నాకు తెలుసు, బట్ 1600 సీసీ అని ఉంది. 1600 సీసీ అని ఉందా? హా. సరే అయితే కార్కి వచ్చేసి 2400 పర్ మంత్ తీసుకో, చెఫర్కి 900 పర్ మంత్ తీసుకో. ఓకేనా? ఇంటెలిజెంట్ పేర్ ఇలా అయితే పాస్ అయినట్టే. నువ్వు నవ్వడం ఆపరా బాబు. సరే నేను మళ్ళీ చేస్తా డార్లింగ్. ఓకేనా? బాయ్. నమస్కారం సార్, మీకు ఒక ప్రీపెయిడ్ ఆఫర్ ఉంది. హలో నమస్కారం, మీకు నేను ఒక బంపర్ ఆఫర్ ఇద్దామనుకుంటున్నా. ఏంటి సార్ బంపర్ ఆఫర్? నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా, అదే నేను మీకు ఇచ్చే బంపర్ ఆఫర్. అది ఆఫర్ ఎలా అవుతుందిరా? మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగితే అది ఆఫర్ అవుతుంది. చదువుకోలేదా కాంట్రాక్ట్ యాక్ట్? సారీరా, మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? ఆ రెండు ఒకటే కదా సార్. మావాడు ఒకటి కాదని చెప్తున్నాడుగా. మా వాడికి లాలో ఎగ్జిబిషన్ వచ్చింది, వాడు ఏం చెప్తే అదే రేట్. మీ ఆఫర్ వద్దు సార్, నాకు నచ్చలేదు. నేను చెప్పేది నువ్వు ఫస్ట్. సార్ నేను చెప్పేది వినండి. మా సంప్రదాయం ప్రకారం అయితే 10 లక్షలు అవుతుంది. రిజిస్టర్ మ్యారేజ్ అనుకో, 10,000తో అయిపోతుంది. మీ ఆఫర్ నాకు నచ్చలేదు, మీరు పదే పదే అడగటం నాకు బాగాలేదు సార్. ఏంటి? మీరు పదే పదే అడగటం నాకు బాగాలేదు సార్. సార్ ప్లీజ్, మీరు ఇంకా మ్యాటర్ తీసుకురావద్దు. అదేగా నేను చెప్తున్నా, నాకు పోస్ట్ పెయిడ్ వద్దని చెప్పి ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఇంక నుంచి ప్రీపెయిడ్ కావాలా పిల్ల కావాలని చెప్పి ఫోన్ చేయొద్దు, ఐపీసీ పాస్ అవ్వలేదు ఇంకా. సారీ సార్. బాయ్. ప్రీపెయిడ్ వేయించుకుంటే నాకు పోతామని మాకు తెలియదేటి. పోస్ట్ పెయిడ్ అయితే నీకంటరా ప్రాబ్లం? ఒకరికప్పుడు ఉండడం నాకు ఇష్టం లేదురా. ఇప్పుడు ఏదని చెప్పు. ఇప్పుడు పోస్ట్ పెయిడ్ అనుకో ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుంది, ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడేస్తాం, బిల్లు పెరిగిపోతుంది. అదే ప్రీపెయిడ్ అనుకో ఉన్నప్పుడు మాట్లాడతాం, లేకుంటే మిస్డ్ కాల్ ఇస్తాం. కాబట్టి రీఛార్జ్కి రీఛార్జ్కి గ్యాప్ ఇస్తే మనకి సేవింగ్స్ పెరుగుతాయన్నమాట. ఒకవేళ అర్జెంట్ అయితే? అర్జెంట్ అయితే నీది ఉందిగా, నీది పోస్ట్ పెయిడేగా. గుండాగి వస్తావు, ఎక్కువ నవ్వు మాకు. హాయ్. హాయ్. మీరే ఆర్టికల్ రాసేది? యా నేనే. పద కమాన్ స్టార్ట్ చేద్దామా?
ఈడేంటి బెడ్రూమ్లో అడిగినాడు అడుగుతున్నాడు? తెలుగులోనా? ఇంగ్లీష్ పేపర్ అన్నారు. ఇంగ్లీష్ ఇంటర్వ్యూ అన్నాను కానీ ఇంగ్లీష్లో అని చెప్పలేదుగా. నీ అయ్యా ఇంగ్లీష్ పేపర్ అన్నాడని చెప్పి రాత్రి అంతా ఇంగ్లీష్ గ్రామర్ పుస్తకం చదువుకొచ్చానుగా. ఏంటి? ఓకే చెప్పండి. శ్రీనాథ్ రూమ్ ఇదేనా? ఈ రూమే, లోపలికి రా. మీది ఫైనలా? ఫైనల్ ఐపీసీసీ. ఓకే ఓకే. సిఏ పాస్ అవడం ఎలా ఐపీసీసీ? నువ్వు బాధపడితే పాస్ అయిపోతావు. చా అలానా? సిఏ పాస్ అవ్వాలంటే బాధపడాలి, బాధపడితే నువ్వు పాస్ అయిపోయినట్టే. సిఏ పాస్ అవ్వాలంటే సిన్సియారిటీ, డెడికేషన్ ఉండాలి. అవి నీకు సరిగా ఉన్నట్టు లేవు. ముందు బాధపడడం తెలుసుకో. మార్నింగ్ 6కి క్లాస్కి వెళ్తావు, నైట్ అప్పుడు 10 వస్తావు హాస్టల్కి. హాస్టల్లో కర్రీస్ ఉంటే రైస్ ఉండవు, రైస్ ఉంటే కర్రీస్ ఉండదు. అవి రెండు ఉంటే నీకు చదవాలనిపిస్తుంది, సరిగా తినవు కాబట్టి పడుకుంటావు. రాత్రి అప్పుడు 3 ఆకలిస్తుంది. అప్పుడు ఉండే బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా? రిజల్ట్ 10 అంటారు, మధ్యాహ్నం 3 అవుతుంది, రాత్రి 11 అవుతుంది, అప్పుడు రిజల్ట్ వస్తాయి. నీ రిజల్ట్ చూసుకుంటావు, అన్నిట్లో పాస్ అయి ఉంటావు. ఒక సబ్జెక్టు 59 కూడా వచ్చి ఉంటాయి, అగ్రిగేట్ పోయి ఉంటుంది. అప్పుడు కలిగే బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా? ఇలా 2-3 అటెంప్ట్ పడిన తర్వాత పండక్కి ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. ప్రతి ఒక్కడు అడుగుతాడు పాస్ అయ్యావా పాస్ అయ్యావా అని చెప్పి. అందుకని చెప్పి నువ్వు ఇంటికి వెళ్ళకుండా ఇక్కడే ఉంటావు. అప్పుడు కలిగే బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా? రే గుర్తుపెట్టుకో, సిఏలో బాధపడాలి, బాధపడితేనే నువ్వు పాస్ అవుతావు. నాకు బాధపడటం రాదని ఎందుకు అనుకుంటున్నారు? ఎప్పుడో ఒకసారి కాదు, రోజులో ప్రతిక్షణం బాధపడుతూనే ఉంటాను. సిఏ జాయిన్ అయ్యేటప్పుడు మా ఇంట్లో చెప్పాను ఎలాగైనా సిఏ పాస్ అవుతానని. మీరు చెప్పే సిచ్యువేషన్ నాకు సిఏలో రావచ్చు రాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఏదో ఒక అటెంప్ట్లో సిఏ పాస్ అవుతాను. ఆ రోజు పాస్ అయ్యానని చూసిన ఆ క్షణం సినిమాట నిలబెట్టుకోలేకపోయి ఉంటే నా పరిస్థితి ఏంటా అని అనుక్షణం బాధపడుతూనే ఉంటాను. ఫెయిల్ అయ్యేవాడికి బాధ ప్రతిసారి ఉంటుంది, నాకు బాధ నేను చదివేటప్పుడు ఉంటుంది. నా టైం అయింది, విజయవాడ వచ్చిన వెంటనే నా గర్ల్ ఫ్రెండ్కి రీఛార్జ్ చేయిస్తానని మాటిచ్చాను. సో నౌ ఇఫ్ యూ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, ఐ విల్ బీ ఆన్ ద డ్యూటీ. చాలా బాగా చెప్పాడు కదా వాడు. వాడు ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాడు. ఫెయిల్యూర్ ఈజ్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్, తెలుసు కదా. అలాంటి స్టోన్స్ ఇన్నెక్కారా ఇన్నెక్కా? నాకు సిఏ గురించి కొంచెం తెలుసు. 5 సిఏలో ఉన్నాను నేనే, ఎవరికి సిఏ గురించి పర్ఫెక్ట్ తెలుసు అని ఎవరు చెప్పలే. ఈడు చెప్తున్నాడు. మీరు ఏ కాలేజీలో చదువుతున్నారు? కాలేజా? అవును కాలేజే. ఏ చదువుతున్నారు? ఇయరా? అదేంటి పెద్దానికి ఆశ్చర్యపడుతున్నారు మీరు? ఏ యూనివర్సిటీకి సంబంధించిన చెప్పండి. ఈ మ్యాటర్ ఐసీఏ వెంటే ఉరేసుకుంటుంది. అందుకని నేనేమన్నాను? మీకు సిఏ గురించి తెలుసు అంటున్నారు కానీ మీకు సిఏలు ఏబిసిడీలు కూడా తెలియని అర్థం. అవునా? సారీ సారీ. సిఏ అనేది కాలేజ్ కాదు, పార్లమెంట్ ద్వారా ఏర్పడింది. ఐసీఏ అనేది పార్లమెంట్ ద్వారా ఏర్పడింది. సిఏలో సిపిటీ, ఐపీసీసీ, ఆర్టికల్స్, ఫైనల్స్ అనే సిరీస్ ఉంటాయి. ఓకే గాట్ ఇట్. ఇంకేం తెలుసుకోవాలి సిఏ గురించి? ఓ చాలా తెలుసుకోవాలి. అయితే అడగను మరి, చెప్తాగా. మీ కోచింగ్ టైమింగ్స్ ఏంటి? ఎప్పుడు పడితే అప్పుడు. మీరు రెండింటికి నిద్రలేస్తారు? ట్యూషన్ టైమింగ్స్ని బట్టి నిద్రపోవడం, లెగడం కూడా దాన్ని బట్టి. ట్యూషన్లో స్ట్రెంత్ ఎంత ఉంటారు? లెక్చరర్ని బట్టి ఉంటారు. మన విజయాల్లో అనుకోండి 400 కూడా ఉంటారు. అదే టెల్లర్ అనుకోండి చెన్నై, ఢిల్లీ టెల్లర్ అనుకోండి, అక్కడ ఒకళ్ళ దగ్గర 1200-1600 ఉంది. ఒకసారికి 400 వచ్చి ఇంకోసారికి 40 వస్తే మీ సార్ ఏమన్నరా? నీ సబ్జెక్ట్ వైజ్ కోచింగ్ ఉంటుంది మాకు. అలానా? అలానే. క్లాస్కి అమ్మాయిలు ఎంతమంది ఉంటారు? 20% ఉంటారు. అంతేనా? అంతే. హాయ్ భయ్యా. మీరు? నేను శ్రీనాథ్ ఫ్రెండ్ని, మీతో కొంచెం మాట్లాడాలి, ఇటు వస్తారా? యా ష్యూర్. విజయవాడకి ఐపీసీసీ చేయడానికి వచ్చావా? లేదు, ఇక్కడ ఐపీసీసీ ఎలా ఉందో చూడడానికి మాత్రమే వచ్చా, అందుకే ఒక జత బట్టలే తీసుకొచ్చా. ఓ అవునా? అవునా. రూమ్లో ఎంతమంది ఉంటారు మీరు? 5 ఉంటాం. 5? ఎలా అడ్జస్ట్ అవుతారు ఆ రూమ్లో? 6000 పే చేయాలంటే 5 ఉండాల్సిందే భయ్యా. దానికి 6000 రెంటా? మా బాత్రూమ్ అంత కూడా లేదు. అది సూపర్గా చెప్పావు, ఇక్కడికి వచ్చి కూర్చో మాట్లాడుకుందాం.
అడ్జస్ట్ అవ్వాలి భయ్యా, సీఏ అంటేనే అడ్జస్ట్మెంట్. అదే రూమ్లో ఎమ్మెల్యే అన్న కొడుకు కూడా ఉన్నాడు, నీకు తెలుసా? అమ్మో చూడు భయ్యా, విజయవాడలో సీఏ అంటేనే చాలా అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. పొద్దున్న టిఫిన్కి వెళ్లాల్సి వస్తే టిఫిన్ బాగా ఉన్న దగ్గర రెస్పెక్ట్ ఉండదు. అదే రెస్పెక్ట్ ఉన్న హోటల్ దగ్గర కానీ బండి దగ్గర కానీ మన ప్లేట్ మనమే తీసుకోవాలి. ఇంకో బండి దగ్గర మరీ అర్జెంట్ అన్నావు అనుకో, పిండి మనకే ఇచ్చేస్తారు దోశలు వేసుకోమని. ఇలా అయితే కష్టమే. ఇక వెదర్ విషయానికి వస్తే సమ్మర్లో బట్టలు వేసుకోలేం, వింటర్లో బట్టలు ఇప్పి ఉండలేం, రైనీ సీజన్ అయితే ఇన్హేలర్ లేకుండా నిద్రపోలేం. ఒక నిమిషం భయ్యా. కానీ ఒక విషయం ఏంటంటే విజయవాడ సబ్జెక్ట్ రైట్ ఫ్యాకల్టీ సూపర్, అందరూ లబ్బిపేటలోనే ఉంటారు. 2 మినిట్స్ భయ్యా, కాల్ వచ్చింది. ఇండియాలో సీఏకి ఎక్కడైనా ఒకే సిచ్యువేషన్ అన్నమాట. ఒక 5 మినిట్స్లో వచ్చేస్తున్నా. సీఏలో చాలామంది మ్యారేజ్కి ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఎందుకు? సీఏలో లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది, మన వాళ్ళు ఎవరో తెలుస్తుంది, కష్టాల్లో మనతో పాటు ఎవరు ఉంటారో తెలుస్తుంది, అందుకే మ్యారేజ్కి ఇంపార్టెన్స్ ఇవ్వరు. సీఏలో పేజ్ బార్ అయిపోతుందని చెప్పు. తొక్కేం కాదు, 40 ఇయర్స్ వచ్చినా సీఏలకు పిల్లనివ్వడానికి చాలామంది రెడీగా ఉన్నారు. ఓకే కూల్ కూల్. అవును, సీఏలో అమ్మాయిలతో జాగ్రత్తగా ఉంటారంట కదా, ఎందుకు? కొంచెం తేడా వచ్చిననుకో లైఫ్ నాకిపోద్ది. ఓ గ్రేట్. ఓకే మాట్లాడండి. హలో. హలో, చెప్పరా. మర్చిపోయి 10 రౌండ్లు తిరిగేశానరా, ఇప్పుడు ఏం చేయమంటావు? నీకు ఓపిక ఉందనుకో, రివర్స్ ఓ రౌండ్ ఇయ్యి, ఎలాగా లేకపోతే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఓ రౌండ్ తగ్గించి. అవును, అదేం లాజిక్? సెటప్ అండ్ క్యారీ ఫార్వర్డ్ లాజిక్లే, నీకు తెలీదు, సీఆల్కే తెలుస్తుంది. అవును, నీకు మ్యారేజ్ అప్పుడు ఎలాంటి అమ్మాయి కావాలి? నాకా? చా సిగ్గే. సీఏ జాయిన్ అయినప్పుడే సిగ్గు కోపం అన్నీ వదిలేసి. మరి చెప్పు అయితే. లవర్గా అయితే పూరి జగన్నాథ్ సినిమాలో హీరోయిన్ లాంటి అమ్మాయి కావాలి, అదే మ్యారేజ్ వైఫ్గా అయితే మాత్రం త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్లా కావాలి. అదేం లాజిక్? పూరి జగన్నాథ్ సినిమాలో హీరోయిన్ అనుకో, ఏదో పని చేస్తా మనీ సంపాదిస్తూ ఉంటుంది, అలాంటి అమ్మాయి సీఏ చదివేటప్పుడు ఉందనుకో కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. అదే మ్యారేజ్ అయిన తర్వాత అనుకో, మన త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్లాగా, అంటే ఎలాగా, ఏదో తింగర్తింగరగా ఉంటుంది అనమాట త్రివిక్రమ్ సినిమాలో. పెళ్ళైన తర్వాత ఎలాగో నేనే డబ్బులు సంపాదిస్తాను కాబట్టి అలాంటిది అయితే సరిపోద్ది. తెలివి తెలివి. ఏదో మీ అభిమానం. తెలివైన అమ్మాయిని మీరు ఎలా తెలుసుకుంటారు? జుట్టు పొట్టిగా ఉంటే సరిపోద్ది. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఐసీఐసీఐ సీఈఓ చందాకొచ్చారు, ఎస్బీఐకి అరుంధతి భట్టాచార్య, పెప్సికోకి ఇంద్రానుయి. అవును, బిజినెస్ వాళ్ళు ఏం చెప్తున్నారు? ఓకే, పాలిటిక్స్లో మాయావతి, జయలలిత, కిరణ్ బేడి, మమతా బెనర్జీ, మూవీస్లో పార్వతి మీనన్, అక్షరాహాసన్. నువ్వు కూడా బాగా ఇండియన్ ఫెలోనే. ఏదో మీ అభిమానం. నువ్వు సీఏ గురించి ఆర్టికల్ రాస్తున్నావా, అమ్మాయిల గురించి తెలుసుకుంటున్నావా? సారీ, సీఏలో చాలాసార్లు ఫెయిల్ అవుతున్నారు కదా, పేరెంట్స్ని ఎలా ఒప్పిస్తున్నారు? ఎలా అంటే ఫెయిల్ అయ్యాను. హలో, ఎలా ఏమైంది? ఏమీ అవ్వలేదు. ఎందులో తక్కువ వచ్చే? ఎందులో ఎక్కువ? ఏం చేద్దాం అనుకుంటున్నావు? మనీ పంపిస్తే మళ్ళీ కోచింగ్ వెళ్దాం. మా ఎలా చిన్నోడా, ఎన్నిసార్లు కోచింగ్ తీసుకుంటావురా? నీ క్లాస్ వాళ్ళు బీటెక్ అయిపోయి నెలకి 20,000 సంపాదిస్తున్నారు బెంగళూరులో. మా చిన్న చిన్న తుంపర్లకి కుంటలు కూడా నిండవు, అదే ఒక్కసారి తుఫాన్ వచ్చింది అనుకో 20 సంవత్సరాల కరువు కూడా తీరిపోతుంది. అర్థమైందా? అలా అంటారు. అవును, అమ్మాయిలకి ఎలాంటి అబ్బాయిలు అంటే ఇష్టం, అబ్బాయిలకి ఎలాంటి అమ్మాయిలు అంటే ఇష్టం. ఆపుతావా? అమ్మాయిలకి అన్ని తెలిసిన అబ్బాయిలు అంటే ఇష్టం, కానీ అబ్బాయిలకి ఏమీ తెలియని అమ్మాయిలు అంటేనే ఇష్టం. అందుకే అబ్బాయిలు ఏమి తెలిపినా తెలిసినట్టే నటిస్తారు, అన్నీ తెలిసిన అమ్మాయిలు ఏం తెలియనట్టే నటిస్తారు. అలానా? ఇప్పుడు సీఏ. నువ్వు సీఏ గురించి తెలుసుకోవాలి అంతే కదా. ఏమైంది ఇప్పుడు? ఆ అమ్మాయి తనంతట తానే వెళ్ళిపోతా, నన్నేం చేయమంటారు? నేను చేయాల్సింది చేశాను, ఐపీసీసీ 4 అటెంప్ట్ కూడా రాయలేకపోయింది. అలాంటిది సీఏ ఎలా పాస్ అవుతుంది? స్టూడెంట్ నీకు తెలియదురా ఎలా పాస్ అవ్వాలో. మీకు తెలుసా వాడు ఎలా రాస్తే పాస్ అవుతాడో? మీకు తెలుసా? నిజంగా మీకు తెలుసా? తెలియకుండానే వాడిని సిబిడి పాస్ చేశానా? తెలియకుండానే వాడిని సిబిడి పాస్ చేశానా? తిట్టేస్తా మిమ్మల్ని. ఏంటి, ఆ అమ్మాయి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు వీడి గురించి తెలుసా మీకు? క్లాస్లో ఉన్నట్టే స్టూడెంట్స్ బయట కూడా ఉంటారనుకుంటున్నారా? వీడి ఇన్స్టిట్యూట్ వాళ్ళు పంపించే బుక్స్ చదవడు, ఎవరెవరో ఆధార్స్ రాసిన బుక్స్ కొంటాడు, తక్కువ మనీ అవుతుందని జిరాక్స్లు తీయిస్తాడు. జిరాక్స్ తీయించి తీస్తున్నాడని చెప్తున్నాగా, ఇంకేం చెప్పమంటావు? వదిలేండి సార్ ప్లీజ్. నేను నీ గురించి మాట్లాడటం లేదు, సీఏ స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నా. ఇలా సీఏ చదవడానికి అందరూ భయపడితే మా పరిస్థితి ఏంటా అని దాని గురించి బాధపడుతున్నా. తప్పు నాదే సార్, వదిలేండి ప్లీజ్. అరే తాయ్.
ఆగరా, నువ్వు తప్పు చేశానని నువ్వు అంటున్నావు, వాడు తప్పు చేశాడని వాడు వెళ్ళిపోతున్నాడు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ నాకు అర్థం కావట్లేదు. ఇండియాకి ఎలాంటి సీఏ కావాలి, ఎంత నాలెడ్జ్ ఉన్నవాడు కావాలని ఆలోచించడం తప్ప, ఐసీఏ గారు నా స్టూడెంట్స్కి మంచి లైఫ్ ఇవ్వాలనుకుంటున్నా, ఆ తప్ప. అసలు అర్థం కావట్లేదు ఏం తప్పు చేశాను నేను. మొత్తం మీరే చేశారు, మొత్తం మీరే చేశారు. నేనా? చాలు సార్, సీపీ నుంచి మీరు నాకు చేయించాలు, నేను కోల్పోయించాలు, ఇంక వద్దు ప్లీజ్. ఏం కోల్పోయావరా నా వల్ల? ఇంకా అర్థం కావడం లేదా మీకు? సీపీటీకి వచ్చినప్పుడు నా దగ్గర ఏముందో, నా లవర్ సీఏ వదిలి వెళ్ళినప్పుడు నా దగ్గర ఏం లేదు, అదే సార్ నేను కోల్పోయింది. చిన్న చిన్న ఆనందాలన్నీ కోల్పోయాను మీ వల్ల. మీరేమో మీ స్టూడెంట్ని పెద్ద సీఏ చేయాలనుకుంటారు, గొప్ప లైఫ్ ఇవ్వాలనుకుంటారు, కానీ నాకేమవ్వాలనుందో, నేను ఎలా పాస్ అవ్వాలనుకుంటున్నానో మీకు తెలీదు. రే, స్టూడెంట్స్ గురించి ఆలోచించి ఎగ్జామ్ పెట్టేటప్పుడు 1000 సార్లు ఆలోచిస్తాను. 1000 సార్లు ఆ క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్లో ఉండాలని ఆలోచిస్తారు తప్ప, అది వాడు చేయగలని ఆలోచిస్తారు. మీరు ఉన్న స్టాండర్డ్లో క్వశ్చన్ పేపర్ రెండు మీకు తెలుసు సార్, కానీ ఆ క్వశ్చన్స్ టాలీ అవ్వకపోతే ఉండే బాధ మీకు తెలుసు సార్, ఆ బాధ మీకు తెలియదు. మాతో మాట్లాడండి సార్, ఫ్రెండ్లీగా ఉండండి సార్, ఫ్రెండ్లీగా ఉండండి. అది ఎప్పుడు నేను కదరా చెప్తాను. చెప్తారు కానీ ఉండరు, ఎందుకంటే మొత్తం మీకు నచ్చినట్టే జరగాలి. క్వశ్చన్ పేపర్ మీరే సెట్ చేస్తారు, అది మీరే సూపర్ అంటారు, నాకు ఈజీ అని మీరే కన్ఫర్మ్ చేసేస్తారు. నాకు ఎలా ఉంటుందో తెలుసా, ఆ క్వశ్చన్ పేపర్ చింపేసి ఈ క్వశ్చన్స్ నేను రాయలేను అని అరవాలనిపిస్తుంది. చివరికి ఎంట్రీ కూడా ఎలా రాయాలో నేర్పిస్తే రాయలేకపోతున్నాను సార్, రాయలేకపోతున్నాను. మీకు నచ్చినట్టు రాయలేక, నాకు వచ్చింది రాయలేక, నరకం అనుభవించాను సార్, నరకం చూశాను. ఫ్రస్ట్రేషన్, చిరాకు, కోపం ఎవరు మీ చూపించాలో తెలియదు. చివరికి నా గర్ల్ ఫ్రెండ్ మీద కూడా అరిచేశాను, అది వదిలేసి వెళ్ళిపోయింది, నువ్వు కాకపోతే ఇంకోటి అని చెప్పి వెళ్ళిపోయింది. సీఏకి వచ్చినప్పుడు నా గర్ల్ ఫ్రెండ్కి చెప్పాను మనం గొప్ప కోర్స్ చేస్తున్నామని చెప్పి, కానీ ఈరోజు చెప్తున్నాను సీఏనే ఒక గొప్ప స్టూడెంట్ కోల్పోయింది. షీఈస్ గాన్, షీఈస్ గాన్. ఇప్పుడు ఏం చేయాలి సార్? ఐపీసీసీ పాస్ అవ్వాలి అంతే కదా? ఎలాగోలా పాస్ అవుతాను సార్ ఐపీసీసీ, కానీ వీడే పాస్ అవ్వగలేంది, నేను పాస్ అవ్వలేనని చెప్పి మా ఊరు నుంచి చాలామంది వచ్చేసారు సార్. అది నాకు ఇష్టం లేదు సార్, వాళ్ళు బాధపడడం నాకు ఇష్టం లేదు. నేను మీరు గెలిచారనుకున్నారు, కానీ మిమ్మల్ని గెలిపించడానికి 2 ఇయర్స్గా నేను ఐపీసీసీ రాస్తూనే ఉన్నాను. ఇలాగే ఫెయిల్ అవుతూ ఉంటే ఏదో ఒకరోజు నా లైఫ్ ఏంటా అని వెనక్కి తిరిగి చూసుకుంటే ఐపీసీసీ అటెంప్ట్లో ఉంటాయి సార్, ఐపీసీసీ అటెంప్ట్లో ఉంటాయి. ఇన్నేళ్ళు నేను హ్యాపీగా లేను సార్, హ్యాపీగా ఉన్నట్టు నటించాను, ఇక ముందు కూడా అలాగే ఉంటాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, నేను రాయలేని క్వశ్చన్ పేపర్ ఇచ్చి నేను పాస్ అవ్వాలని మాత్రం కోరుకోవద్దు సార్, కోరుకోవద్దు. నాకు తెలియదురా మీరు ఇంత బాధపడుతున్నారని. చెప్పవచ్చు కదరా, నాకు ఈ సీఏకి ఎంతమంది వచ్చినా ఆనందంగా ఉండదు, కానీ ఒక్క సీఏ పాస్ అయ్యి బయటికి వెళ్తే 10 కార్పొరేట్ కంపెనీలకు చెప్తానురా. సారీరా, చెప్పవచ్చు కదరా ఈ అకాడమీలు మోసం చేసి సీఏలోకి లాగుతున్నాయని. ఎందుకురా ఇన్ని సంవత్సరాలు ఇంత బాధ లోపలు పెట్టుకొని చెప్పలేదు? నాకు తెలుసు సార్, చెప్తే మీరు ఇలా అయిపోతారని నాకు తెలుసు. స్టూడెంట్ని పట్టించుకుని ఏ యూనివర్సిటీకైనా చెప్పొచ్చు. మీరు గొప్ప ఇన్స్టిట్యూట్ సార్, మీరు ప్రతిక్షణం మా గురించి ఆలోచిస్తూ అందులోనే ఆనందం పొందుతారు, కానీ మిమ్మల్ని మాత్రం నేను వదలేను సార్. ఎలాగైనా సరే సీఏ పాస్ అవుతాను, ఐపీసీసీలో ఐటీఎస్ఎం ఫైనల్లో ఇస్కా, ఇవే డౌట్ సార్. అవి ఎలా పాస్ అవ్వాలో నాకు తెలియటం లేదు, దయచేసి అవి రెండు తీసేయండి సార్ ప్లీజ్. సరేరా, 2016 నుండి సిలబస్ టఫ్గా చేస్తున్నా, ఐపీసీసీలో ఐటీఎస్ఎం ఫైనల్లో ఇస్కా అస్సలు తీయను, హ్యాపీయేగా. నువ్వేం చెప్పావు నీకేనా అర్థమైందా? మంచిగా రాస్తే ఎలా పాస్ చేస్తాను, చెత్తగా రాస్తే కూడా అలానే ఫెయిల్ చేస్తాను. బాగానే రాసా. ఎక్కడ రాసావు మంచిగా? ఒకసారి పేపర్ తెప్పించుకొని చూడు. ఆ ఇన్స్టిట్యూట్ బాగుంది, ఈ ఇన్స్టిట్యూట్ బాగుందని చెప్పినప్పుడు నో ఐసీఐ, క్లాసులో కొట్టి బయట సినిమాలకి షికార్లకి వెళ్ళినప్పుడు నో ఐసీఐ, ఇదేంటి నా ఇన్స్టిట్యూట్ని ప్రశ్నించినప్పుడు మీ ఇన్స్టిట్యూట్ కాకపోతే వేరే ఇన్స్టిట్యూట్ అని చెప్పినప్పుడు నో ఐసీఐ, ఐటీటీ ఓరియంటేషన్ బ్యాచ్లతో కలిసి రిసార్ట్లకి పార్కులకి వెళ్ళి తైతకలాడినప్పుడు నో ఐసీఐ, అప్పుడు లేవని నోరు, ఆఫ్టర్ ఆల్ 5 అటెంప్ట్లు పడితే లేస్తుందే ఏ. స్టాండర్డ్ తక్కువ అనుకున్నావు సార్? స్టాండర్డ్ గురించి మాట్లాడుకు స్టూడెంట్, స్టాండర్డ్ అంటే మాది. పాస్ పర్సంటేజ్ పెంచాలన్నా మేమే, పాస్ పర్సంటేజ్ లేకుండా చెయ్యాలన్నా మేమే. నో మోర్ ఆర్గ్యుమెంట్ స్టూడెంట్స్, మీ దగ్గర దాయడానికి ఏమీ లేదు. సరిగ్గా ఎగ్జామ్ రాకపోతే ఫెయిల్ చేసేస్తా. నో ఐసీఐ, ఐసీఐ మేడ్ ఫర్ సీఏ బట్ నాట్ ఫర్ బీకామ్. ఓ గ్రేట్, ఓకే. ఇప్పుడు స్టూడెంట్కి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? త్రివిక్రమ్ స్టైల్లో పెట్టుగా చెప్తా విను. ఓ పార్క్లో ఇద్దరు అమ్మాయిలు కూర్చొని ఉన్నారు. ఓకే. అప్పుడు వాళ్ళ మీద ఒక క్యాటర్పిల్లర్ వచ్చి పడింది. ఓకే. ఆ అమ్మాయిలు దాన్ని చూసి భయపడ్డారు, దూరంగా పడేశారు. అప్పుడు ఆ క్యాటర్పిల్లర్ దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుని ప్రార్థించింది. ఓకే. దేవుడా, నన్ను ఎందుకు ఇంత అసహ్యంగా పుట్టించావు, అందరూ నన్ను చూసి ఎందుకు ఇంత అసహించుకుంటున్నారు అంటది. అప్పుడు దేవుడు అంటాడు, అందరూ ఫస్ట్లో నీలా తిరస్కారానికి గురవుతారు, కానీ కఠోర దీక్ష శ్రమ చేస్తే ఆ ఫలితమే వాళ్ళని ముందు తీసిపోతుంది, దాని ద్వారా వాళ్ళు గెలుస్తారు. అప్పుడు ఆ క్యాటర్పిల్లర్ అంటది, నేను కూడా అదే దీక్ష అదే పట్టుదల చేస్తానంటది. ఓకే. అప్పుడు దేవుడు అంటాడు, 1.5 రోజుల పాటు అంటే కొన్ని రోజులు అనుకో, ఎవరికి కనిపించకుండా నీ దీక్ష కఠోరంగా చేయి.
దాని ఫలితం తర్వాత చూడు అంటాడు. అప్పుడు ఆ క్యాటర్పిల్లర్ కూడా దేవుడు చెప్పినట్టుగానే కొన్ని రోజుల పాటు ఎవరికి కనిపించకుండా అదృశ్యమవుతుంది, కఠోర దీక్ష చేస్తుంది. అప్పుడు కొన్ని రోజుల తర్వాత ఆ క్యాటర్పిల్లర్ బయటకు వచ్చింది. బయటకు వచ్చి తనని తను బటర్ఫ్లైగా చూసుకొని చాలా ఆనందపడింది. అదే క్యాటర్పిల్లర్ బటర్ఫ్లైగా మారి అదే పార్క్ వచ్చింది. అదే అమ్మాయిలు, ఏ అమ్మాయిలు అయితే చీయని దూరంగా పడేశారో అదే అమ్మాయిలు దాని వెంట పడతారు. ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది నీకు? సిఏలో కూడా రెండు అటెంప్ట్లు మూడు అటెంప్ట్లు రాసిన తర్వాత ఫెయిల్ అయ్యావనుకో, అందరూ ఫెయిల్ అయ్యావని ఫస్ట్ నుండి నిక్కిరిస్తూనే ఉంటారు, ఎప్పుడు పాస్ అవుతాను అంటూనే ఉంటారు. కానీ నువ్వు వేరే అలిగేషన్స్ ఏం పెట్టుకోకుండా కఠోర దీక్ష, బాగా శ్రమ పెట్టుకొని చదివామంటే కరెక్ట్గా పాస్ అవుతావు. సీఏ పాస్ అయిన తర్వాత ఇంకంతా ఎంజాయ్మెంటే నీకు. అప్పుడు ఏ అవకాశం అయితే వదిలిపెట్టావో అవన్నీ నీ దగ్గరికే వెతుక్కుండా వస్తాయి. సీఏ ఈజీ అని మరి చాలా న్యూస్ ఛానల్స్లో ఇంటర్వ్యూస్ ఇస్తారు మరి. ఆ ఇంటర్వ్యూస్ అన్నీ వాళ్ళు డబ్బులు తీసుకొని అలా చేస్తున్నారు ఇంటర్వ్యూస్ అన్నీ. ఇప్పుడు ఐసీఏ పెట్టి 66 సంవత్సరాలు అయింది, ఈ పాటికి ఎంతమంది సీఏలు ఉండాలి ఈజీగా? అయితే ఇప్పుడు ఓన్లీ 3 లక్షల మెంబర్స్ ఉన్నారు, 3 లక్షల మంది సీఏలే ఉన్నారు. అంటే దాని స్టాండర్డ్ ఎంత ఉందో అర్థమవుతుంది. ఎవడో ఎదవో ఈజీ అన్నాడని చెప్పి సీఏకి రామా గగేసుకుంటా. నీకు చదవాలనిపిస్తుంటే రావాలి సీఏకి, నువ్వు చేయగలను, నువ్వు చదవగలను అనుకుంటే రా, లేకపోతే రావద్దు. ఎవరి మాట వినొద్దు. ఆంధ్రాలో సీఏ ఈజీ అని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాడి మాట అసలు నమ్మద్దు. చల్, ఇంకా ఎన్ని ఇయర్స్లో అవుతుంది నీకు సీఏ? 3 ఇయర్స్. సీఏని వదలవా? ముందుకు అలవాటు పడ్డవాడు మానలేడు, సీఏ ఎగ్జామ్ రాసేవాడు సీఏని వదలలేడు. బాగుంది. హలో, బాబాయ్, ఇప్పుడే అబ్బాయిని కలిశాను. మాట్లాడాను. పెద్ద అమ్మాయి కంటే చిన్న అమ్మాయి కరెక్టే వాడికి, ఆడికినే దానికైతే కరెక్ట్ సెట్ అయ్యిద్ది. కుర్రాడు సీఏ చేస్తున్నాడు కదా, ఇంకో 3 ఇయర్స్కి అయ్యిద్ది. సో చిన్నదైతే కరెక్ట్ సెట్ అయ్యిద్ది. చిన్నదానికి కొంచెం పొడుగు జుట్టు కదా, అది కట్ చేయించండి కొంచెం. ఆడికొద్దికే స్ట్రాటజీ ఉందిలే. తర్వాత మాట్లాడతా, ఉంటా, బాయ్. నేను నీతో మాట్లాడడానికి వచ్చాను. నేను నువ్వు చెప్పేది వినడానికి వచ్చాను. నీ డ్రెస్ బాగుంది. నీ డ్రెస్ పర్లేదు, యావరేజ్. నువ్వేంటి మొహం అలా పెడతావు? కొంచెం నవ్వడమో నవ్వించడమో చేయొచ్చుగా. నీతో నవ్వుతూ మాట్లాడడానికి సేల్స్ పోయిని కాదు, నిన్ను నవ్వించడానికి జోకని కాదు. అబ్బో, సరే కానీ ఏదో మాట్లాడాలన్నావు, మాట్లాడు, వినేసి వెళ్ళిపోతా. షో చేయకు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఏంటి 143? 143 ఏంటి, ఆర్టింగ్ సెక్షనా లా సెక్షనా? షో చేయకుండా ఎస్ఆర్ను చెప్పు. ఎస్, బట్ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటవి? ఫస్ట్ కండిషన్, నువ్వు నాకు ఎవ్రీ మంత్ 5000 ఇవ్వాలి. ఇక సెకండ్ కండిషన్, నేను ఫోన్ చేసినప్పుడే మాట్లాడాలి. కండిషన్ నెంబర్ 3, ఇలా ఎప్పుడు పడితే అప్పుడు బయటికి పిలవకూడదు. మరి ఇలాంటి దానికి లవ్ చేయడం ఎందుకు? నిన్ను లవ్ చేసి ఇవన్నీ చేస్తే నా లైఫ్ నాటిపోతుంది. అదేంటి, నువ్వు ఒక్కడే లవ్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నావు? ఏ సీఏ వాళ్ళు ఎవరిని లవ్ చేయరా? ఎందుకు చేయరు? చేస్తే సీఏ పాస్ అవ్వరు అంతే. చా, ఎగ్జామ్ ముందు రోజు నైట్ అవుట్ చేస్తే పాస్ అవురా? మరీ ఓవర్గా చెప్తున్నా. ఏమనుకుంటున్నావు, సీఏ ఐపీసీసీ అంటే వన్డే క్రికెట్ మ్యాచ్ అనుకుంటున్నావా? ఐపీఎల్ సీజన్ మొత్తం చదివినా ఐపీసీసీ సిలబస్ అవ్వదు, తెలియకుండా మాట్లాడుకో. అయ్య బాబోయ్, అంత కోపం ఏంటి? సరే ఇదంతా కాదు, ఇప్పుడు నేను అడిగిన దానికి ఏమంటావు? నో అంటాను. ఇప్పుడేగా ఓకే చెప్పావు. కానీ నేను చెప్పే కండిషన్స్కి నువ్వు నో అన్నావు కదా. ఓకే, నీ కర్మ, ప్రపోజ్ చేస్తే ఓవర్ చేస్తున్నావుగా. అవును, ఈరోజు నీ రిజల్ట్స్ కదా, పాస్ అవుతానని బిల్డప్ప. కాదు, నాకు అకౌంట్స్లో అమాల్గమేషన్ 16 మార్క్స్ ప్రాబ్లం టాలీ అయింది. జస్ట్ 16 మార్క్స్ ప్రాబ్లం రైట్ అవుతుందని మరీ ఇంత చేయాలా? అసలు ఏమనుకుంటున్నావు, 16 మార్క్స్ ప్రాబ్లం టాలీ అయితే ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా? బట్టలు ఇప్పి ఎగరాలనిపిస్తుంది, కానీ ఎగ్జామ్ హాల్లో కంట్రోల్ చేసుకుంటాం అంతే. తినమ్మ జీవితం, మళ్ళీ ఫెయిల్ అయ్యాను. ఎగ్జామ్ ఫీజ్ కట్టుకోవాలి. ఓకే బాయ్, లెట్ బి ఫ్రెండ్స్. సచ్చినా సీఏ వాళ్ళని లవ్ చేయకూడదు, ఎప్పుడు సెటిల్ అవుతారో కూడా తెలీదు. సీఏ లైఫ్ అట్టిపండు కాదు, తొక్క తీసి తినేయడానికి, కాకరకాయ లాంటిది. వండడానికి కష్టపడాలి, తినడానికి కష్టపడాలి. పిక్చర్ అభి బాకీ హే మేరే దోస్త్.